కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా ఎన్ఏడిలో గల కొలువై ఉన్న వల్లీ సుబ్రహ్మణ్య స్వామి సమేత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ 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 వల్లీ దేవసన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవములు జరుగును. డిసెంబర్ 8వ తారీఖున శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి లక్ష బిల్వార్చన పంచామృత అభిషేకములు జరుగును. డిసెంబర్ 9వ తారీఖున శ్రీ వల్లీ దేవసన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవములు పంచామృత అభిషేకములు త్రివిధ రథోత్సవములు జరుగును. డిసెంబర్ 10వ తారీఖున శ్రీ వల్లీ దేవసన సుబ్రహ్మణ్య స్వామివారి అన్న సమారాధన జరుగును. సాయంత్రము సహస్ర జ్యోతిర్లింగార్చన లక్ష దీపాలతో స్వామివారి యొక్క దివ్య రూపాన్ని సందర్శించగలుగుతారు. ఆలయ నిర్మాణకర్త శ్రీ ఆర్ మాణిక్యం మహేశ్వరి గారి దంపతుల చేత ఈ ఆలయం కట్టి 24 సంవత్సరాలు జరిగినది. కావున మహోత్సవంగా జరుగును. ఇచ్చట అనేక ధార్మిక క్షేత్ర కార్యక్రమాలు జరుగును. ప్రతి నెల షష్ఠికి శ్రీ వల్లీ దేవసన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పాలని ప్రేమ సమాజానికి పంపిస్తూ ఉంటారు. అనేక ధార్మిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శ్రీ ఆర్ మాణిక్యం మహేశ్వరి నిర్మాణ దంపతుల గారు. ఈ ఆలయం ముందు పూజలు చేయించుకునే భక్తులకి కుజదోషములు, నాగదోషములు, సర్పదోషములు, నవగ్రహ పీడలు తొలుగుతాయి. అంతేకాకుండా పూర్వజన్మ గత జన్మ చేసినటువంటి పితృశాప, మాతృశాప, దేవతాశాపాలన్నీ తొలగి ఆయురారోగ్యాలు పొంది ఐశ్వర్యంతో పొందుతూ ఉంటారు. ఈ ఆలయం కట్టి 24 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. మహాకుంభాభిషేకం కూడా జరుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే షష్ఠికి కళ్యాణం జరుగుతుంది. మార్గశిర మాసము శుక్ల షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదినము. ఆ రోజున 150 కళ్యాణాలు స్వామివారికి భక్తులు చేయించుకుంటారు. మనోవాంఛ నెరవేరుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. విద్యార్థులు పూజ చేస్తే సరస్వతి కటాక్షం కలుగుతుంది. ఎవరు ఏ కోరికల చేత స్వామివారికి అభిషేకములు, పూజలు, అర్చనలు, కళ్యాణములు చేయించినా ఆయురారోగ్యాలు పొందుతారు. కలిబాధలు, నవగ్రహ బాధలు దగ్గరకు చేరకుండా ఉంటాయి. ఓం శ్రీ శరవణ భవాయ నమః, కార్తికేయాయ నమః, షణ్ముఖాయ నమః.